ఆ గురువును సమీపించుటకు కావలసిన అడ్రస్ ఎట్లు లభించను కొంత వివరించదను. ఇక జగద్గురువును అన్వేషించు మార్గం వివరించదను. అజ్ఞాతమైన జగద్గురుమూర్తి మీలోనే ఉన్నాడు. ఆత్మసమర్పణ మార్గమున వాణ్ణి సమీపింపగలరు. మీలో అతడు ఉన్న కేంద్రము ఏది? మానవుని శరీరమున అనేక కేంద్రములు ఉన్నవి. అందు రెండు ముఖ్యములు, మీ మస్తిష్కము, మీ హృదయం, బ్రెయిన్, హార్ట్. మస్తిష్కము మనస్సునకు కేంద్రము, హృదయము మరి ఒక శక్తికి కేంద్రము. ఆ శక్తి మీ అనుమతి లేకయే మీ హృదయం పనిచేయుచున్నది. ఇట్టు పనిచేయుట మీ గుండె కొట్టుకున్నటకే, మీరు జీవించుటకే. మీరు జీవింపాలన్న అపేక్షతో, మీ అనుమతితో సంబంధము లేకుండా హృదయమున పనిచేస్తున్న శక్తినే ప్రేమ అందరు. ఇతరులపై ప్రేమకు కూడా హృదయమే కేంద్రము. ఈ ప్రేమయే దైవము. కనుకనే హృదయమున దేవుడున్నట్లు సర్వ మానవ మతములు గుర్తించినవి. మానవత్వమున కేంద్రము హృదయము, తెలివికి కేంద్రము మనస్సు. మానవుని ప్రజ్ఞ వానికి తెలిసి మనస్సునో, వానికి తెలియక హృదయమునో పనిచేస్తున్నది. జగద్గురువును వెదగవలనచో తెలిసిన మనస్సును, తెలియని హృదయం నిలపవలను. మన భగవద్గీతలో కూడా మనో హృది నిరుద్ధ్యత అని చెప్పబడింది కదా, అదే చెప్తున్నారన్నమాట. కన్నులు మూసుకొని మీ హృదయమును గురించి ఆలోచన నిలుపుడు. మనస్సు హృదయం నిలుచును. మనస్సును హృదయం నిలపాలంటే ఏం చేయాలి? కళ్ళు మూసుకుని హృదయాన్ని గురించి ఆలోచించు. అప్పుడు మనస్సు ఆటోమేటిక్గా అక్కడికి వెళ్ళిపోతుంది. మనస్సునకు ఏదైనా పని చెప్పనిచో నిలబడక వేధించును. చాలామంది ఇబ్బంది పడేది ఎందుకంటే మనస్సు ఒక చోట నిలవదు. ఎందుకు నిలవదు అంటే నువ్వు మనస్సుకు పని చెప్పట్లేదు కాబట్టి అని చెప్తున్నారు. నువ్వు మనస్సుకు ఒక పని చెప్తే ఆ పని చేస్తూ ఉంటుంది, ఏం చెప్తే చేస్తుంది, ఏం చెప్పలేకపోతే ఏమంటే నేను వేధిస్తూ ఉంటుంది, దొలిచేస్తూ ఉంటుంది. పూర్వం ఒక గురువు ఒక సాధకునికి ఒక మంత్రం ఉపదేశించను. దాన్ని జపింపగా ఒక రాక్షసుడు ప్రత్యక్షమయ్యాను. పని చెప్పినచో చేసేదను, పని చెప్పలేనిచో నిన్ను మృంగిదను అని ఆ రాక్షసుడు అనెను. పాపం ఆ సాధకుడు పెద్ద పెద్ద పనులు చెప్పి చూశాను. రాక్షసుడు అనియు క్షణముల్లో పూర్తి చేసి మరల మరల మింగుదును అని మీదకు వచ్చి భయపెట్టుచుండెను. మతిపోయి సాధకుడు గురువు వద్దకు పరిగెత్తిన అతడు ఉపసంహార మంత్రము ఉపదేశించాను. దానితో సాధకుడు రాక్షసుని ఒక పెద్ద స్తంభము తెచ్చి పాతమని చెప్పాను. ఆ స్తంభం పైకి ప్రాకి కిందకి దారుచుండుము అని చెప్పాను. పని ఉన్నప్పుడెలా రాక్షసుని పిలిచి పని చేయించి, పని లేనప్పుడు స్తంభం మీద పాకడం, పైకి పాకడం, కిందకి దారణ చేస్తుండమని చెప్పాడు. పాపం ఆ రాక్షసుడు నేటి వరకు అట్లే స్తంభం నెక్కి దిగుతున్నాడు. ఈ రాక్షసుడే మనస్సు. అందుకని మన మనస్సు అనేటువంటిది పెద్ద రాక్షసుడు అనమాట. పని చెప్పకపోతే మన్నే మింగేస్తుంది. మనం చూడండి, ఏ ఒక్క కొద్దిసేపు ఏం పని చేయకుండా కూర్చున్నాం అనుకోండి, ఇంకా అక్కడి నుంచి ఎన్ని వచ్చేస్తాయో మైండ్కి, ఫుల్గా మనస్సు అన్నింటిని లాగేసి మన కిందకి లాగేస్తుంది. ఇంక వాడు డిప్రెషన్లోకి వెళ్ళిపోతాడు, వాడిదే అయిపోతాడు, అందుకే వ్యాధులు వస్తాయి. పని చెప్పనచో ఏదియో చేయిచుండదు కానీ ఊరకుండదు. మనం పని చెప్పకపోతే మనసు ఊరికే ఉండదు. మనం ఉదాహరణకి మన చిన్నపిల్లలు ఉంటారు, వాళ్ళకి మనం ఏమైనా పని చెప్తే చేస్తారు. పని చెప్పకపోతే వాళ్ళు అన్నీ విరగొట్టడం, ఎగరడం, గెంతడం అవన్నీ చేస్తూ ఉంటారు. అవి చేయకుండా వాళ్ళని కోప్పడితే ఏం ఆగరు వాళ్ళు. మనం పని చెప్పాలి. అలాగే మన మనస్సుకు కూడా మనం పని చెప్పగలగాలి. కానీ మనం ఎందుకు చెప్పలేమంటే మన మనస్సే మనం అనుకుంటాం. అందుకని అది ఇబ్బంది. ఏమవుతుందంటే ఈ శరీరం నేను, ఈ మనస్సు నేను అని వాటితో ఐడెంటిఫై అయిపోవడం వల్ల
వాటిని మనం ఏం వాటి చేత ఏం చేయించాలో చేయించలేము. దానితో మనస్సు డబ్బు సంపాదించుట, దాచుట, భయపడుట, జాగ్రత్త పడుట మనకు తిప్పలు పడుతున్నాడు. దానితో అతడు ఆ మనస్సు తిప్పలు చే పెడుతూ ఉంటే దానితో అతడు ఈ తిప్పలు పడుతున్నాడు. ఈ తిప్పల పేరే సంసారం. ఇటు దేహమును తిప్పుతున్న మనస్సు సామాన్యముగా లొంగదు కనుక గుండె కొట్టుకునటం లెక్కింపు మనం చెప్పవాలి. అది లొంగాలంటే ఓ మనస్సు కాసేపు గుండె ఎలా కొట్టుకుంటుందో చూస్తూ ఉండు అని చెప్పాలి. అంటే చెప్తుంటే అప్పుడు మనస్సు ఆటోమేటిక్గా ఇప్పుడు గుండె దగ్గరికి వస్తుంది. గుండె కొట్టుకునట అనగా మనం బ్రతికి ఉండవలనని ప్రేమ. మనస్సు గుండె కొట్టుకునటం లెక్కించడం ఆరంభించినచో తెలియకే ప్రేమమయ మగ్నం. గుండె కొట్టుకునటం వలన ఊపిరితిత్తులు శ్వాసక్రియ చేయుచున్నవి. శ్వాసకు కాపలా ఉండమని ఉండమని కూడా మనస్సునకు చెప్పవచ్చును. శ్వాస లోపలికి బయటికి ఎలా వస్తుందో చూడు, దాని దగ్గర ఆ గేట్ దగ్గర కాపలా ఉండని చెప్పాలి మనస్సుని. ఆ కథలో ఇందాక భూతం పైకి ఎక్కడం దిగడం స్తంభం అంటే అంటే ఇదే అన్నమాట. శ్వాసని శ్వాసను గమనిస్తూ ఉండు. సుఖాసనమున కూర్చుండి శ్వాసను గూర్చి ఆలోచింపు. ఉచ్ఛ్వాస నిశ్వాసలు ప్రసన్న మగును. శ్వాస మనస్సును క్రమపరచును, మనస్సు శ్వాసను క్రమపరచును. ఈ పరస్పర సంబంధమున అవి రెండును ఒకటేగును. ఇదే ప్రాణాయామం. ఎంత సులువుగా చెప్పారు. ప్రాణాయామం అంటే అసలు ఇది అర్థం. ఇది కాకుండా మిగతా వాళ్ళు ప్రాణాయామం అంటే లోపలికి లెక్కబెట్టి ఇన్నిసార్లు ఈ ఒక ముక్కుతో పీల్చు, మళ్ళీ లెక్కబెట్టి ఇంకో ముక్కుతో వదులు, ఈ లోపల బంధించు, ఈ లోపల బంధించు, దానివల్ల ప్రాణాయామం కాదు ప్రాణాపాయం అవుతుందన్నారు. ప్రకృతి విరుద్ధం కదా గాలిని బంధించడం. గాలిని బంధిస్తే మరి అదే కదా. దీన్ని అభ్యసింపవలన అనచో స్థిరముగా సుఖముగా కూర్చుంటూ అభ్యసింపవలను. అదే ఆసన సిద్ధి. దీనికి యమము నియమము అను సాధనలు ఉండవాలి. మనస్సు శ్వాసలో దూరినప్పుడు శ్వాస నుండి ఒక మంత్రం నేర్చుకోను. ఇది వెలుపలి గురువులు ఎవరు ఇచ్చిన మంత్రము కాదు, బయట గురువులు ఇచ్చే మంత్రం కాదు, లోపలే మంత్రం ఉంటుంది. గాలి పీల్చుటలో సో అను మంత్రము వినిపించును, గాలిని వదలటలో హం అను మంత్రం వినిపించును, మొత్తము శ్వాసలో సోహం అను మంత్రం వినిపించును. అతడే నేను అని దీని అర్థం. సోహం అంటే అతడే నేను, సహా అహం అన్నమాట. అందుకని మనం నిత్యం గాలి వెలుస్తూ గాలి వదులుతున్నప్పుడు దాన్ని గమనిస్తే మనకి లోపల సోహం 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 అని క్రమంగా అలవాటు అవుతుంది వినడం. ఎప్పుడైనా మనం ప్రారంభిస్తే కదా మరి. వెలుపల ఉన్న గాలియే లోపలికి పీల్చబడి నేనుగా పలుకుతున్నది అని దీని తాత్పర్యం. ఈ మంత్రమున మనస్సు నిలబడగా అందరి హలులైన సకార హకారములు కరిగిపోవును. మిగిలిన మంత్రము ఓం అని దర్శనమిచ్చును. ఇదే మూలమంత్రము, ఇదే పరమగురువు. దీని పేరు నేను. ఇది నీవు పుట్టక ముందు నుండి చోటులో ఉన్నది. నీవు చోటులోనికే పుట్టిదీవు కనుక ఇది నీ హృదయమును దూరినది. మేల్కాంచిని నీ బ్రతుకు సమస్తము చక్కబెడుతున్నది. నీవు శరీరమును విడిచిన వెనుక కూడా ఈ అనుభవం సంస్కారంతో చోటులో నిలబడును. మరల మరల శరీరమును ధరించుండును. ఇదే నీలో ఉన్న జగద్గురువు. మనస్సును దీనికి శరణాగతి చేసి ఇందు ప్రవేశింపు. ఈ నేను సమస్తము కనుకనే జగద్గురువు ఒక మైత్రేయులు క్రీస్తుగా వచ్చినప్పుడు నేనే మార్గమును, నేనే ప్రాణము, నేనే గతి, నేనే మృత్యుంజయ మంత్రము అని ఎల్లరికి ఉపదేశించను. నీ స్వభావంలోని పొరలన్నిటికీ అన్నిటినీ సన్యసించి నన్ను ఆశ్రయింపము అని శ్రీకృష్ణుడు ఉపదేశించను. ఇదే జగద్గురువును విదిగ్గును మార్గము. ఉపన్యాసం పూర్తయిన వెంటనే ఒక డాక్టర్ గారు నన్నింటిని ప్రశ్నించను. వ్యాధులు పూర్వకర్మ వలన సంక్రమించునని దివ్యజ్ఞానం వారు బోధింతురు. దీన్ని బట్టి వ్యాధులను తప్పించుకునే వీలు లేదని అనియు అనుభవించి తీరవలనని తెలియచున్నది. హోమియోపతి సిద్ధాంతం ప్రకారము మందుల వలన దీర్ఘవ్యాధులను కూడా నివారణ చేయవచ్చును. ఈ రెండు సిద్ధాంతములకు పొత్తు కుదురటలేదేమి అని అడిగాడు ఆ డాక్టర్ గారు. మంచి ప్రశ్న వేశాడు. నేను ఇట్లా పలికితిని రెండు సిద్ధాంతములు
రెండు సిద్ధాంతములు సత్యమే, పొత్తు కుదరకపోవటం మీ సందేహం. మొదలు పూర్వకర్మ నివారణీయం కాదని ఎవరు చెప్పిరి? కర్మ సిద్ధాంతమును సక్రమముగా గమనింపుడు. పూర్వకర్మ మీరు చేసినదే కనుక మీరు ప్రస్తుతం చేయు సత్కర్మలే దాన్ని హరింపచేయవచ్చు, సత్కర్మలచే దాన్ని హరింపచేయవచ్చును. జ్ఞానం ఉన్న సత్కర్మాచరణ మార్గము, దుష్కర్మ నివారణ మార్గము తెలియను. ఆచరణం వలన సాధింపబడును. జ్ఞానమును అనుసరించి ఇట్లా ఆచరించుటయే యోగ సాధనం. హోమియోపతి మున్నకు శాస్త్రములను విశ్వసించుట, తెలుసుకొనుట, ఆచరించుట అనువాని వలన వ్యాధి రూపముకు దుష్కర్మ హరణం జరుగును. ఇట్లా ఆచరించుటకు గురి కుదరవలను. అది కుదురుటకు మానవ పరిణామంలోని పురోగతియే కారణమగును. ఈ పురోగతినే భగవద్ అనుగ్రహమందులు, దానివలన అర్హత కలుగును, దానివలన సాధనయు సిద్ధియు కలుగును. కనుక మీరు దివ్యజ్ఞానమును నేర్చిన సిద్ధాంతము, హోమియోపతి శాస్త్రం నేర్చిన సిద్ధాంతము పరస్పర విరుద్ధములు కావు, పరస్పర పరిపోషకములు. నా సమాధానంతో వానికి తృప్తి కలిగి అతడు చక్కని మిత్రుడయ్యాను. ఇంకనూ కొందరు మరికొన్ని మంచి ప్రశ్నలు వేసిరి. వానికి సమాధానం చెప్పి సెలవు తీసుకొని అమ్మగారి కారులో మా వసతికి చేరితిమే. నాటి ఉపన్యాసమునకు లియేజీ పట్టణం నుండి దాదాపు సోదర బృందమంతయు బ్రస్సెల్స్ నగరమునకు వచ్చాను. అందరూ వసతిలోనికి వచ్చి నన్ను చూడవచ్చిరి. రాత్రి 11 గంటలకు మేము అనేక విషయములను గురించి సల్లాప సంభాషణములు గావించితిమి. 11 నుంచి 12:30 వరకు భోజనశాలలో సమ్మర్థం ఎక్కువయ్యాను. భోజనము జరుగుతున్నంత తడవు భారతదేశ వాసులను గూర్చి వారు ఏవేవో ప్రశ్నించుండరి, నేను వివరించుండిని. భోజనానంతరము ఎల్లను సెలవు తీసుకుని వెళ్ళిపోయేది. మారిస్ అలసిపోయి ఉండెను. నేను వర్మ మా గదుల్లో కొంత తడవు గ్రంథపఠనం చేసి నిద్రించుతుంది. మళ్ళీ అప్పుడు కూడా గ్రంథపఠనం చేసి